వెల్కమ్ టు గౌట్ ఎంప్లాయీ న్యూస్. పోలీస్ డిపార్ట్మెంట్లో వీక్లీ ఆఫ్ సాధ్యమయ్యేనా? వారాంతపు సెలవుపై అమలు కాని హోంశాఖ ఆదేశాలు. తీవ్ర పని ఒత్తిడితో కుంగిపోతున్న పోలీసులు. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున విధులే. పక్షవాతం వచ్చినా తన తల్లికి మందులేస్తుండగా అర్జెంటుగా రావాలని స్టేషన్ నుంచి ఫోన్. తన తల్లిని భార్య సరిగ్గా చూసుకోదని తెలిసినా అన్యమనస్కంగా విధులకు బయలుదేరాడు ఓసీఐ. తన కూతురు 11వ పుట్టినరోజు, సాయంత్రం త్వరగా ఇంటికి వస్తానని బిడ్డకు మాటిచ్చి వెళ్ళలేకపోయినా ఓ మహిళా ఉన్నతాధికారి వేదన మాటల్లో వర్ణించలేం. 1వ తేదీ తన పెళ్లిరోజు, ప్రపంచ కార్మిక దినోత్సవం కూడా. అయినా కార్మికుల వేడుకలకు బందోబస్తు కోసం బయలుదేరాడు ఓ కానిస్టేబుల్. పోలీస్ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడికి ఇవన్నీ కేవలం చిన్న ఉదాహరణలు మాత్రమే. ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కుటుంబాన్ని వదిలి కేవలం వృత్తి ధర్మం కోసం 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న వారాంతపు సెలవు ప్రక్రియకు నేటికి మోక్షం కలగడం లేదు. పలుమార్లు తెరపైకి రావడం, ఉద్యోగుల్లో ఆశలు రేపడం, అంతలోనే మరుగున పడడం అత్యంత సాధారణ విషయంగా మారింది. పోలీస్ మాన్యువల్స్లో ఎక్కడ పోలీస్ డ్యూటీ 24 గంటలని రాసిలేదు. కానీ మన రాష్ట్రంలో, దేశంలో అంతటా సెలవులు లేకుండానే పనిచేస్తున్నారు. వాస్తవానికి ప్రతి పోలీసుకు 15 CLs, 5 ఆప్షనల్ లీవ్స్, 15 ELs ఉంటాయి. వీటిలో 1-2 కూడా వాడుకోలేని దుస్థితిలో పోలీసులు ఉన్నారు. 24 గంటల్లో 16 గంటల పాటు తీవ్ర పని ఒత్తిడితో నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన కొత్తలో వారాంతపు సెలవు విషయం తెరపైకి వచ్చింది. దీనిపై ప్రభుత్వం కూడా సానుకూలంగా చూపింది. దీంతో 2017లో నగరంలో కొంతకాలం వారాంతపు సెలవులు అమలు చేయగలిగారు. కానీ నగరంలో బందోబస్తు, వరుస పండుగలు, శాంతి భద్రతల కారణంగా సిబ్బంది కొరత ఏర్పడి వీక్లీ ఆఫ్ల తతంగానికి అక్కడే మంగళం పాడారు. వారాంతపు సెలవు విషయాన్ని అమలు చేయాల్సిందిగా హోంశాఖ గతేడాది అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ఈ ఆదేశాలు రాష్ట్రంలో ప్రతి స్టేషన్కు చేరాయి, కానీ అమలుకు మాత్రం నోచుకోలేదు. ఇటీవల ఎన్నికల అనంతరం హోంమంత్రి మహమ్మద్ అలీ మరోసారి ఈ అంశంపై పరిశీలన జరిపారు. దీంతో పోలీసు ఉద్యోగుల్లో మరోసారి ఆశలు చిగురించాయి. కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా తమ చిరకాల కోరిక నెరవేరుతుందని అనుకున్నారు. కానీ తర్వాత సర్పంచ్, పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలతో మరింత పని ఒత్తిడి పెరగడం గమనార్హం. ఇటీవల పోలీస్ నియామక బోర్డు నిర్వహించిన ఎస్ఐ పరీక్షలకు 3000 మందికి పైగా కానిస్టేబుళ్లు, హోంగార్డులు దరఖాస్తు చేసుకున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేశారు. రాత పరీక్షలకు సెలవులు ఇవ్వాలని కోరినా డిపార్ట్మెంట్ కనకరించలేదు. దీంతో మార్చి తర్వాత 1000కి పైగా కానిస్టేబుళ్లు అనధికారిక సెలవుపై వెళ్లారు. రాష్ట్రంలో కోడ్ అమల్లో ఉందని, పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఎవరికి సెలవులు ఇచ్చేది లేదంటూ డీజీ కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో గత్యంతరం లేక వారంతా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. సెలవు మాట అటుంచితే పిల్లలు, తల్లిదండ్రులు జబ్బు పడ్డా సెలవు పెట్టలేని దుస్థితిలో ఉన్నామని, దయచేసి ఈసారైనా వారంతపు సెలవు అమలు చేయాలని పోలీసులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.